ఉత్సవ్ మండల్ ఈ పేరు ప్రపంచంలో హిందువులందరూ స్మరించుకుంటున్నారు, ప్రత్యేకించి ప్రస్తావించుకుంటున్నారు. బంగ్లాదేశ్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఎందుకయ్యా అంటే, అక్కడ ఒక మూక, ఎవరైతే పాకిస్తాన్ అనుకూలురు భారత వ్యతిరేకులైనటువంటి మూక, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న మూక, అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైన్యం నిశ్చేష్టులై చూస్తున్నటువంటి మూక, ఈ హిందూ అయినటువంటి ఈ కుర్రోడిని దిగ్బంధించి అతన్ని ఎట్టి పరిస్థితుల్లో తమ దేవుడికి అనుకూలంగా మాట్లాడమని, అలాగే హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడమని ఒత్తిడి తెచ్చారు. అతను ససేమిరా అన్నాడు, నేను మీ దేవుణ్ణి దూషించను, ద్వేషించను, నా దేవుణ్ణి నేను దూషించుకొని మీరు దూషించొద్దు అన్నారు. అతన్ని ఎదురుగుండానే హిందూ దేవదేవతల్ని తీవ్రంగా అవమానిస్తూ మాట్లాడారు. అతను దానికి కౌంటర్ చేశాడు. అందుకు అతన్ని చంపబోతుంటే పోలీసులు స్టేషన్లోకి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి మరీ హతమార్చినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్న మసీదుల్లో ఆ అనౌన్స్మెంట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి అబ్బాయి ఇప్పుడు అదంతా సోషల్ మీడియాలో వాళ్లే పెట్టుకున్నారు ఇట్లా చేశామని. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వేళ ఆ పిల్లాడిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటున్నారు.